యువతి యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తాం. స్కూల్ కేలే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో 15000 రూపాయలు ప్రతి ఏడ మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే ఎంత ఎంత బా 45000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఆర్థిక సహాయం కింద ప్రతి ఏడ 20000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆరో హామీ ఏంటి, ఐదో హామీ ఏంటి, ఏంటది, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా ఆరో హామీ 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు, సంవత్సరానికి 18000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈరోజు జగన్ని నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా. ఎన్నికల ముందల బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు. ఈ రోజు ఏకంగా బీసీ సోదరులు వెన్నముక్క విరగొట్టాడు ఈ సైకో జగన్. నేను ఈ సభాముఖంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నా. 26000 మంది పైన బీసీల పైన దొంగ కేసులు పెట్టావు నువ్వు, 300 బీసీల్ని ఏకంగా హత్య చేశారు, ఇదేనా నువ్వు మా బీసీలకు ఇచ్చే గౌరవం? బీసీ సోదరులందరికీ తెలుస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మీ పైన దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. మనం చూసాం ఒక అమర్నాథ్ గౌడ్ని, నందం సుబ్బయ్య గారిని, చంద్రయ్య గారిని, జాలయ్య గారు లాంటి అనేక మంది బీసీల్ని ఈ ప్రభుత్వం హత్య చేసింది. అంతేకాదు బీసీలకి రావాల్సిన 25000 కోట్ల రూపాయలు ఏకంగా తప్పుదారు మళ్లించింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించింది ఈ ప్రభుత్వం. బీసీ సోదరుల గొంతు కూడా విన్నాను. అందుకే జైహో బీసీలో ఒక అద్భుతమైన డిక్లరేషన్ మీకు ఇస్తాం జరిగింది. దాంట్లో మొదటి హామీ, 50 సంవత్సరాల వయసు కలిగిన బీసీ సోదరులకి ప్రతి నెల 4000 రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుంది. అంతేకాదు బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. బీసీల కోసం 5 సంవత్సరాల సప్లైన్ కింద 150000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇంకా స్వయం ఉపాధి కల్పించేదానికి 5 సంవత్సరాల్లో 10000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఆదరణ పథకానికి 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 మొట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు, బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1 లక్ష రూపాయలు, ఇంకా బీసీ సోదరులకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికెట్ కూడా మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు ఆనాడు కమ్యూనిటీ భవనాల పనులన్నీ ప్రారంభించాం, ఆ పనులన్నీ ఇప్పుడు ఆగిపోయే పరిస్థితి చూస్తున్నాం. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లోనే కమ్యూనిటీ భవనాలు కూడా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా అనంతపూర్ జిల్లా అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి కంటే చాలా ప్రేమ. అందుకే 5 సంవత్సరాల్లో డబుల్ ప్రేమతో మన జిల్లాని అభివృద్ధి చేశారు బాబు గారు. కరూ జిల్లాలో ఏకంగా కార్లు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చిన విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ కియా అనుబంధ సంస్థల ద్వారా 50000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. ఆ 5 సంవత్సరాల్లో 130000 రైతులకి ఏకంగా 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించాం. అనంతాన్ని ఏకంగా హార్టికల్చర్ హబ్గా ఆ నార్జు తీర్చిదిద్దింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇంతేకాదు ఆనాడు రైతులను ఆదుకునేదానికి కరువు వస్తే ట్యాంకర్లు పంపించి పంటని కాపాడడం, ఒకే సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 2000 కోట్ల రూపాయలు ఆనాడు రైతులకు అందజేశాం. ఈరోజు మీరందరూ ఆలోచించండి, జిల్లాలో ఒక రోడ్డు వేసినా
ఒక బ్రిడ్జ్ పడిందంటే దాని కారణం ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. హంద్రి నివాప్ర ప్రాజెక్ట్ ఫేజ్ 2, హెచ్ఎల్సి హై లెవెల్ మెయిన్ కెనాల్, మిడ్ పెన్నా సౌత్ కెనాల్, గుంతకల్ బ్రాంచ్ కెనాల్, ధర్మారం బ్రాంచ్ కెనాల్ పనులన్నీ చేసింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ 2019 ఏం జరిగింది? పాలిచ్చి ఆ వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వం మనం తీసుకొచ్చుకున్నాం. అనంతపురం జీవనాడిగా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని రద్దు చేశాడు ఈ సైకో జగన్. అంతేకాదు 50 ఏళ్ళు ఎప్పుడు చూడని కరువు ఈరోజు అనంతపురం జిల్లాకు వచ్చింది. అలాంటి దరిద్రపు పాదం ఈ జగన్ది. కనీసం రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేదానికి పెద్ద మనసు రాలేదు ఈ సైకో జగన్కి. అంతేకాదు ఆనాడు పట్టు రైతుల్ని ఆదుకుంటానని హామీ ఇచ్చాడు, ఆ రైతుల్ని గాలికి వదిలేశారు. ఆనాడు 3,000 కోట్ల రూపాయలతో ధరలకు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు పండించే పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ వేసేవాళ్ళం. ఈ ప్రభుత్వం కొనుగోలు చేయక అది దాదాపు 3 లక్షల ఎకరాలకి పడిపోయే పరిస్థితి ఈరోజు అందరం చూస్తున్నాం. ఆనాడు హంద్రి నివా ప్రాజెక్ట్ని 2 ఏళ్ళలో పూర్తి చేస్తానని అక్కడ ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకా ఏకంగా హెచ్ఎల్సీని కూడా ఆధునీకరణ చేస్తాన్నాడు, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టలా. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో జీడిపల్లి పేరూరు ఎత్తిపోత పథకాలు మన ఆనాడు ప్రారంభిస్తే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి వెళ్ళి శిలాఫలకాలు వేశారు. ఎక్కడ చూసినా శిలాఫలకాలు ఒక దిష్టి బొమ్మలాగా మిగిలిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో 840 కోట్ల రూపాయలతో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా మన ప్రాంతాన్ని తీసుకొచ్చాం. ఈరోజు ఆ ప్రాజెక్టును కూడా క్యాన్సిల్ చేశాడు ఈ సైకో జగన్. ఇంకా రోడ్లు కానివ్వండి, బ్రిడ్జులు కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, తాగు సాగునీటి పథకాలు ఏది చూసినా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. ఇంకా మన నియోజకవర్గంకి వచ్చే గల కంచుకోట అంటే గుర్తొచ్చే మొదటి నియోజకవర్గం హిందపూర్ నియోజకవర్గం. హిందపూర్ నియోజకవర్గం మా కుటుంబాన్ని ఆశీర్వదించింది, దీవించింది. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత ఒక హిందూపురం నియోజకవర్గానికే తక్కుతుంది. మా మామయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసనసభకు పంపించిన నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గం. ఒక మామయ్య కాదు, రెండో మామయ్య. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మామయ్య. బాలయ్య బాబు గారిని కూడా 2 సార్లు శాసనసభకి పంపించిన ఘనత ఈ హిందూపురం నియోజకవర్గాన్ని. వస్తున్నా బాలయ్య బాబు అంత స్పీడ్ కాదులే నేను.